నిర్ణయం వెళ్లడం ద్వారా ఇక్కడ బీసీలకు ఇప్పటికే అన్యాయం జరిగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 34% అంటే స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24%కి కుదించింది. అంటే కుదించేసి మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇక మరోవైపు ఇక్కడ హైడ్రాకు సంబంధించి ఇట్లా వివాదం కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అట్లా అవుతుంది ఇట్లా చేస్తారా అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేటి రామారావు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు దాని మీద, అట్లా ఇట్లా చేస్తారా అంటున్నారు. కానీ అయితే మీ నాయన ఎట్లా ఏం చెప్పిండు ఏం కథ అనే విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు అని చెప్పేసి చాలామంది పబ్లిక్ అందరు అంటున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి 100% ముందుకెళ్తాం. తర్వాత ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే 2166 అంటే ఇళ్లను గుర్తించినాం, 100% వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం, అందులోకి పంపిస్తాం. ఆ తర్వాతనే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేస్తామనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. దీనితో పాటు ఇక్కడ బఫర్ జోన్కి సంబంధించి, తర్వాత ఎఫ్టీఎల్కి సంబంధించి, ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాళ్లకు 100% కూల్చేయడం, తర్వాత ఇందిరామ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, తర్వాత ఇక్కడ బఫర్ జోన్లో ఉన్న వాటికి కూడా పరిహారం కూడా కొంతవరకు ఇస్తామని అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక కుల గణనకు సంబంధించి ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అంటే బీసీల కోసమే నేను రాజీనామా చేసిన, ఒక పార్టీకి చెందిన వాడినిగా ఉండాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు, అందుకనే బీసీల కోసమే బీసీల రాజ్యాధికారం కోసమే నేను పనిచేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్ని పార్టీలు కూడా నన్ను కలుస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే అది బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఉంటే బాగుంటుందని అడిగితే ఒకవేళ అందరూ కూడా అందరి నుంచి అయితే ఒత్తిడి వస్తుంది, దానిపైన చూద్దామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ఒక చైతన్యం మాత్రం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి అంతటికీ కారణం అంటే కొన్ని కారణాలు ఉన్నప్పటికీ, అయితే గతంలో అంటే దీనికి సంబంధించి కొంచెం పట్టించుకున్నప్పటికీ, అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేసి తీరాల్సిందే, కులగణన చేసి చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఏ కులం వాళ్ళు ఎంతో ఎక్స్రే తీసేయాలని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ తర్వాత మొత్తం దానికి అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ కొంతవరకు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మరి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అట్లా ఉంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాకు సంబంధించి రకరకాలుగా కేటీ రామారావు కానీ తర్వాత బీఆర్ఎస్ నేతలు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాకపోతే అంటే వాళ్ళ నాయన ఏం మాట్లాడింది ఒక్కసారి మనం చూద్దాం, ఆ తర్వాత మన జాయిన్ అవుతున్నాడు. ఒక్కసారి అయ్యప్ప సొసైటీ కాడికి పోయి అప్పట్లో జరిగి ఇట్లా బొక్కెన్ లేవచ్చిండు ఇచ్చిపెట్టి బొక్కెన్ లేవచ్చిండు సెటిల్ అయింది ఆడ సెటిల్ అయిపోయింది. సరే ఏదన్నా కానీ గతంలో సారు డైలాగులకు పనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ మీడియా మిత్రులే ఇప్పుడు ఉన్నారు కదా, మరి ఆ మీడియా మిత్రులు కాకుండా నమస్తే తెలంగాణ ఎడబాయ్ ఏడున్నది అలా వెటలే కూల్చివేతలు కాల్చివేతలు మూసీలో భారీ స్కామ్ అని చెప్పి నిన్న మొన్న ఇదే పనులే ఉండే కేటీ రామారావు ఇదే పనులు ఉండే. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు కేసీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు పోతున్నట్టే కదా ఇప్పుడు వ్యవహారం అయితే ఆయన ఆశయ సాధన కోసం సాధన కోసమే పోతున్నట్టు కదా. మరి ఇప్పుడు కేటీ రామారావు లొల్లి ఏంది, ఆయన బాధ ఏంది? మరి ఇప్పుడు అలా నాయనకు ఫోన్ చేయాలి, అలా నాయనకు ఫోన్ చేసి అలా గట్లాంటివి నాయన గట్టెట్లా చేస్తే మరి నేనేమో నన్నేమో కొట్లాడమంటివి అప్పుడేమో ఇట్లా చెప్పి పాడైతివి నాకేం చెప్పకపోతే ఈ హితోపదేశాలు మందికి చేసుడేనా ఏమైనా ఆచరణ ఉందా? ముఖ్యంగా ఎవరు కేసీఆర్ గారు మాజీ హితోపదేశాలు ప్రవచనాలు ఈ మీడియా ముంగట జర్ర మూడు మంచుకున్నప్పుడు ఇటువంటి ముచ్చట చెప్తాడు. ఇక మూడు ఖరాబాయన చిల్లెం కళ్యాణ్ చేస్తా అంటే ఊకో సన్నాసి బడివే అది ఇది అని అంటా ఉంటాడు. ఇక సరే ఏదేమన్నప్పటికి కూడా గతంలో చెప్తే ఏమని ఊడగొడితే రెస్ట్ తీసుకుంటాను 10 నెలల నుంచి రెస్ట్ వచ్చుడే లేదు. ఏ మాట మీద ఉన్నాడు కాక కానీ ఈ మాట మీద ఉన్నాడు ఊడగొడితే రెస్ట్ తీసుకుంటా అనేటువంటి మాట మీద కేసీఆర్ ఉన్నాడు. ఊడగొడితే రెస్ట్ తీసుకుంటాం ఆరాంశ అని చెప్పాను అన్నాడు. తీసుకోగలుగుతాడు ఆయన ఆయనతో అయితే కేసీఆర్ గారు అంటే ఇక ఆయన పార్టీ ఆయాల ఒక కథ మళ్ళీ ఇవాళ ఇంకో దుకాణం రకరకాల దుకాణాలతోటి ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి కేటీ రామారావు కన్నా నువ్వు
చెప్పవైతివి, అరే మనం అలా అట్లా అన్నం బిడ్డ ఇట్లా అనొద్దు మళ్ళీ అలా తప్పవుతుంది అని అననుంటివి. సాహితీ వెలుగు మల్లన్న గారికి స్వాగతం. ప్రతిసారి కేసీఆర్ మీద ఏడవకండి, ఏడుస్తందుకు కూడా ఏం లేదు, క్లియర్ గా అర్థం అయిపోయింది లేని లోటు. కేసీఆర్ లేని లోటు జనాలకు చాలా క్లియర్ గా అర్థం అయిపోయిందట, కరెక్టే. ఇదైతే చెప్పిన మాటలా చూపిస్తాం అంతే, ఆయన ఆయనకు చూపిస్తేనే ఆయన తట్టుకోకపోతే మరి ఎవడేం చేస్తారు. సరే ఇక ఇది ఇట్లా ఉంటే యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688 9260 84 qnews ads@gmail.com ను సంప్రదించండి.